రండి మిదురల్ రండి కలసి రండి జగనన్న వెంట రండి జే జే మలికి రండి ఊరు ఆడ ఉరికి రండి ఊపెనలా దూకి రండి యువనేత వెంట రండి యువ రక్తం పొంగి రండి పులివెందు రండి ప్రజలే తన దైవం కదలి రండి మిదురలెండి కలసి రండి జగనన్న వెంట రండి జే జేలు పలికి రండి ఊరు ఆడ ఉరికి రండి ఊపెనలా దూకి రండి యువనేత వెంట రండి యువ రక్తం పొంగి రండి పులివెందుల బిడ్డరండి ప్రజలే తన దైవమండి సంక్షేమం అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రెండింటికి ముడిపడి ఉన్న పేరే ఈరోజు మనం ఈ వర్ధంతి సందర్భంగా మన్నం చేసుకుంటున్నాం, ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారు తన యొక్క రాజకీయ జీవితాన్ని పోరాట పట్టణంతో ప్రారంభించి రాజకీయాల్లో ఉన్నత విలువలు నిలబడాలన్న ఆలోచన ఆశయాలతోటి ఆ రాజకీయాలకి ఒక రకమైన వన్నీ భాష్యాన్ని చెప్పిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేడనేది తాజాగా ఉన్నప్పటికీ 10 సంవత్సరాల కాలం అప్పుడే గడిచిందా అనే భావన కూడా అందరికీ కలుగుతా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన ఏ కార్యక్రమం చూసినా ఇది ఖచ్చితంగా అట్టడుగు వర్గాల వారికి, గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో నివసిస్తున్న అడుగు వర్గాలకి సంబంధించిన ఈ కార్యక్రమాలకి ఇప్పటికీ కూడా ప్రజాదరణ ప్రజా ఆమోదం ఉంది అని అంటే ఆ మహనీయుడి ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయో ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చాలామంది ఆరోగ్యం బాగలేని వారు కానివ్వండి, అనారోగ్యంతో గురైన వారు కానివ్వండి, సత్వరం వైద్య సేవలు అందించేందుకు 108 సర్వీసుల నుంచి అలాగే వైద్య సదుపాయాలని క్షతగాత్రులకు వెనువెంటనే అందించాలని 104 సర్వీసులు కానివ్వండి, అలాగే వైద్యపరంగా ఆ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదన్న భావనతోటి ఆలోచనతోటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కానివ్వండి, చదువుకుంటున్న పేద పిల్లల ఉన్నత చదువుల పట్ల వాళ్లకున్న శ్రద్ధను గమనించి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమంతో ఎన్నో పేదల కుటుంబాల్లో ఈరోజు విదేశాల్లో ఆ బిడ్డలు
స్థిరపడే తట్లుగా చేసి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే తట్లుగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పక తప్పని పరిస్థితి ప్రతి ఒక్కరికి నెలకొని ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి అడుగుజాడుల్లో ఆ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తూ అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా 1వ తరగతి నుంచి బడికి పంపిస్తున్న బిడ్డలకు సంబంధించి ఆ తల్లులకు ఇచ్చే 15,000 రూపాయల యొక్క ఆర్థిక ప్రోత్సాహాన్ని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నీరు గారిపోయిన విధానంలో ఉన్నప్పుడు తిరిగి దానికి దేవసత్వాలు కల్పిస్తూ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని మళ్ళీ వెలికి తీసుకొచ్చే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు, రైతులకు రైతు భరోసా కార్యక్రమం, గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేసిన విషయాన్ని ఏ రైతు కూడా ఈ రోజుకి మర్చిపోలేని పరిస్థితి. ఇలాంటి అనేక కార్యక్రమాలకి ఈరోజు మళ్ళీ తిరిగి జీవం పోస్తూ ఆ కార్యక్రమాల ద్వారా ఆ మహనీయుడి యొక్క పేరు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి, ఎనలేని కీర్తిని ఆయన సాధించుకున్న కీర్తిని కండ కండాలకు వ్యాపింపజేయాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది, పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించేదానికి తలపెట్టిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మనకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.